రాజకీయ పార్టీలు అన్నాక ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదాలో ఉంటాయి, ఒక్కొక్కసారి అధికార పక్ష హోదాలో ఉంటాయి. అది అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చేసే ప్రతి పనిని తప్పుపడడం, ప్రతిపక్షం చేసే ఏ పనైనా నచ్చదు. అదే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షం తీసుకునే నిర్ణయాలను ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాయి. ఇది ఏ పార్టీలోనైనా సహజంగానే. అయితే ఇదే టైంలో ఫిరాయింపులు అనేవి కూడా అధికార పార్టీ ఒక్కొక్క సందర్భంలో ప్రోత్సహించక తప్పదు వాళ్లకున్న మెజార్టీని బట్టి. ఒకవేళ ప్రస్తుతం వైసీపీ 151 స్థానాల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది కాబట్టి ఇంత భారీ స్థాయిలో విజయం సొంతమైన తర్వాత వీళ్ళకి పెద్ద పార్టీ ఫిరాయింపులతో పని ఉండదు. కానీ ప్రతిపక్షాన్ని ఇంకా గట్టిగా దెబ్బ కొట్టాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉన్న మెంబర్లను కూడా వీళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకొని వాళ్ళకున్న ప్రతిపక్ష హోదాను కూడా ఓడగొట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్న విమర్శ, కొత్తగా తెర మీదకు వచ్చిన మాటలు ఏంటి అంటే, అది కూడా టీడీపీ నేత బుద్దా వెంకన్న గారి దగ్గర నుంచి కొన్ని వ్యాఖ్యలు వినిపించినాయి. అవే ఇప్పుడు చాలా సంచలనంగా మారినాయి. అది కూడా ఏంటంటే, ఒకప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో, జగన్ గారు అప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలను తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏ రకంగా తప్పు పట్టిందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే మాటలు మళ్ళీ టీడీపీకి చెందిన టీడీపీలో ఒక కీలక నేత అయిన బుద్దా వెంకన్న గారు నోట వినిపించడం ఇప్పుడు చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అప్పట్లో కేవలం 67 మంది ఎమ్మెల్యేలతో 67 మంది సభ్యులతో ప్రతిపక్ష హోదాలో వైసీపీ ఉంది. ఇప్పుడు అదే వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. అయితే అప్పట్లో కూడా ఎప్పుడైతే ఆ పార్టీ నుంచి 23 మందిని తెలుగుదేశం పార్టీ లాగేసుకుందో, అప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడల నేపథ్యంలో 23 మందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుందో, సో అప్పుడు సంతలో పశువుల్ని కొన్నట్టుగా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అనే ఒక ప్రచారం అయితే, ఒక మాట అయితే బాగా హల్చల్ చేసింది, అప్పుడు అందరికీ తెలుసు. సో అదే మాటను ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీలు వైసీపీలోకి చేరేందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఇదే టైంలో బుద్దా వెంకన్న గారి మాట్లాడిన మాటలు కూడా అదే అనమాట. మా ఎమ్మెల్సీలని సంతలో పశువులు కొన్నట్టుగా కొనేస్తున్నారు అనేది. అంటే వీళ్ళ దగ్గర ఉంటే నాయకులు, ఒకవేళ వీళ్ళను వదిలి గనక అధికార పార్టీ తరపున వెళ్తే వాళ్ళు పశువులుగా మారిపోతున్నారు, వాళ్ళని పశువులుగా అభివర్ణించేస్తున్నారు పార్టీ నేతలు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అక్కడ నాయకులు ఎవరు కానివ్వండి, పార్టీ ఏదైతే కానివ్వండి, అది వేరే విషయం. అలాగే తమ నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి అధికార పార్టీలో ఉంటే తమకి ఒక ప్రాబల్యం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. ఏమన్నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలన్నా, ఏమన్నా పనులు చేయాలన్నా, నిధులు తెప్పించుకోవాలన్నా అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుంది, కానీ ప్రతిపక్షంలో ఉంటే సాధ్యం కాదు అనే ఉద్దేశంతో చాలామంది పార్టీలు మారుతూ ఉంటారు. మళ్ళీ అది ఎవరు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. అందరూ పార్టీలు మారిన నాయకులే, అందరూ పార్టీలు మారి పార్టీలు పెట్టుకున్న నాయకులే, పార్టీ వేరే అధికార పార్టీల్లో చేరిన నాయకులే, ఎవరు కూడా సచ్చీలు అని చెప్పలేము రాజకీయాల్లో. సో కాకపోతే ఇలాంటి మాటలు ఇప్పుడు, ఒకప్పుడు వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు దాన్ని వీళ్ళ తప్పు అని విమర్శించినప్పుడు, వీళ్ళు ఇప్పుడు దాన్ని తప్పు అని విమర్శించినప్పుడు మళ్ళీ ఇలాంటి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే, ఫైనల్గా ఇక్కడ వినిపించే మాట ఏంటి అంటే, వీళ్ళ పార్టీలో ఉన్నంతసేపు వాళ్ళ నాయకులుగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైతే పార్టీ మారిపోతారో అప్పుడు వాళ్ళని పశువులు అని సంబోధించేయడం, సంతలో పశువుల్లా కొనేస్తున్నారు వీళ్ళందరూ పశువులను సంబోధించేయడమే ఆ పార్టీ మారే నాయకులను కూడా కొంచెం హట్ చేసే అంశం అనమాట. అందుకే మళ్ళీ పార్టీ మారిపోయిన వెంటనే వాళ్ళు అదే పార్టీ మీద మళ్ళీ విమర్శలు మొదలు పెడతా ఉంటారు. తాజాగా ఇప్పుడు బుద్దా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు చాలా సంచలనంగా మారుతున్నాయి. ఒక రకంగా రాజధానిని విభజించాలని చూస్తున్నప్పుడు ఇలాగా కొంతమంది రంగంలోకి దింపి ఎమ్మెల్సీలను కొనాలని చూస్తున్నారని చెప్పి విమర్శించడం, చివరికి సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొనేశారు అని చెప్పి బుద్దా వెంకన్న గారు వ్యాఖ్యానించడం, మొత్తంగా తనదాకా వస్తే కానీ నొప్పి ఏమిటన్న విషయం తెలియదు అన్న చందంగా బుద్దా వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.